మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. దేశం నలుమూలల ఇటు పేద ధనిక అని భేదం లేకుండా ప్రతి ఇంట్లో కామన్ గా వాళ్ళ వాళ్ళ యొక్క వంటలకు వాడే ఏకైక వస్తువు అల్యూమినియం పాత్రలు. ఈ అల్యూమినియం పాత్రలు అసలు స్వాతంత్రం రాకముందు నుంచి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి గాంధీ గారి కాలం నుంచి కూడా మొట్టమొదటిగా రాజమహేంద్రవరంలోనే ఇది స్థాపింపబడి ఎక్కడి నుంచి సరఫరా నిర్వహించేవారంటే ఎంతమాత్రం ఈ విషయంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతానికి మనం రాజమహేంద్రవరం వద్ద ఉన్నాం. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో మొత్తం 15 నుంచి 20 వరకు అల్యూమినియం ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వీటి వివరాలు అయితే మొత్తం ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి వీటి మేకింగ్ విధానం తర్వాత వీటిని ఎలా తయారు చేస్తారు అసలు ఈ రా మెటీరియల్ ఏంటి పూర్తి వివరాలు అయితే కనుక్కుందామండి. ప్రస్తుతం మనం అల్యూమినియం ఇండస్ట్రీ లోపలికి వచ్చేసాం. ఇక్కడైతే మనతో పాటు 1942లో స్థాపించిన బుద్ధిలాల్ పీషా మనవడైతే ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వాసిరెడ్డి శ్రీరాములు ఆయన ఇద్దరు కలిపి ఈ తాడితోట వద్ద అయితే ఒక ఇండస్ట్రీని మొదలుపెట్టిన పరిస్థితులు ఉన్నాయి. వాటికి సంబంధించిన వారు వంశీకులు కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అసోసియేషన్ సంబంధించిన ప్రెసిడెంట్ కూడా ఇక్కడ మనతో ఉన్నారు. వీళ్ళని అడిగి మరిన్ని సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ తాతగారు మొదలుపెట్టిన కారణం ఏంటి? అది ఏ సంవత్సరంలో ప్రారంభించారు? అప్పటి నుంచి అక్కడ ఏ విధంగా నడుస్తుంది ఈ ఫర్మ్ అనేది? 1938లో మా తాతగారు మొదలెట్టారండి. మన సేవని పరిశ్రమ రోలింగ్ మొదలెట్టారు 1938లో. అప్పటి నుంచి మేము ఆ ఫీల్డ్లోనే ఉన్నాం, అల్యూమినియం ఫీల్డ్లోనే ఉన్నాం అప్పటి నుంచి. అయితే మొత్తం ఇక్కడ ఎన్ని పరిశ్రమలు ఉంటాయి? అసలు దీన్ని మేకింగ్ విధానం ఏంటి? అసలు ఎలా తయారు చేస్తారు దీన్ని? ఒకప్పుడు ఈ పరిశ్రమానికి రాజమండ్రి అంటే పెద్ద పేరండి. సేవండి పరిశ్రమానికి రాజమండ్రి అంటే పెద్ద పేరండి. అప్పుడు ఇంచుమించు ఒక 4000-5000 మంది కుటుంబాలు దీంట్లో బతికేవారండి. ఇప్పుడు రాను రాను ఇంకా లేబర్ షార్టేజ్ వల్ల రాను రాను ఇంకా మా పరిశ్రమ మొత్తం గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా పరిశ్రమ మొత్తం కొద్దిగా దిగజారిపోయిందండి బాగా. అసలు అంటే ఈ అల్యూమినియం పాత్రలకి మీకు మెయిన్ రా మెటీరియల్ ఏమొస్తుంది, ఏంటది అసలు మీరు చెప్పండి ఒకసారి. అసలు ఈ అల్యూమినియం పాత్రలకి ముఖ్యంగా వాడే రా మెటీరియల్ ఏంటి? ప్రథమంగా రాజమండ్రిలో అల్యూమినియం ఇండస్ట్రీ ఫ్రెష్ అవుతాకి ముందుగా అల్యూమినియం కాస్ట్ ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఉండేదండి. ఇక్కడ వాసిరెడ్డి శ్రీరాములు గారు, బుద్ధిలాల్ పీషా గారు స్థాపించారు. అప్పుడులో ఏంటంటే అల్యూమినియం అన్నది ఇలా రేకు పాత్రలు కాకుండా పోత పోసేవారు. పోత పోస్తాక ఏంటంటే మౌల్డ్స్ తయారు చేస్తాక ప్రశస్తమైంది మన రాజమండ్రి ఒండ్రు మట్టి. రాజమండ్రి గోదావరిలో రమించి ఒండ్రు మట్టి చాలా ప్రసిద్ధమైంది కాబట్టి రాజమండ్రి గోదావరి ఒడ్డున ఆ ఇండస్ట్రీలు స్థాపించడం జరిగింది. ఒకనొక దశలో సుమారుగా 50 నుంచి 60 ఇండస్ట్రీలు, కాస్ట్ వేర్ ఇండస్ట్రీస్ ఉండేయండి. తర్వాత కాలక్రమేణా అది కింద పడితే పగిలిపోవడం అన్న వచ్చాక స్టీల్ వచ్చాక అల్యూమినియంలో కూడా రేకు పాత్రలు వచ్చి ఎప్పుడైతే పగలకుండా వంగడం అన్నది దాని గుణంగా వచ్చాక రేకు పాత్రలు అనేవి పెరిగి క్రమక్రమంగా కాస్ట్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, కాస్ట్ వేర్ ఇండస్ట్రీలు తగ్గిపోయాయి. తర్వాత అక్కడి నుంచి ఈ బుద్ధిలాల్ పీషా గారు కానీ, వాసిరెడ్డి శ్రీరాములు గారు, ఇంకా రాజమండ్రి అవసాయకులు శీలం నోకరాజు గారు, కేలం సోమరాజు గారు, అలాగే వీళ్ళందరూ ప్రముఖులందరూ కలిపి రేకు వర్కర్ యూనియన్, రేకు పాత్రలు తయారు చేసి యూనిట్లు పెట్టారండి. సుమారుగా 1970-80 దశకంలో రాజమండ్రి అల్యూమినియం పరిశ్రమ స్వర్ణయుగాన్ని చవి చూసిందండి. సుమారుగా 40 నుంచి 50 ఇండస్ట్రీస్ ఉండి రాను రాను ఈ దీనికి బేసిక్గా రా మెటీరియల్ ఎన్నాళ్ళైతే బొంబాయి నుంచి ఎన్గాట్ అది తెప్పించుకునేవారండి. కానీ ప్రస్తుతం పరిశ్రమల్లో పెరిగిపోవడం తగ్గిపోవడం వల్ల దాంతోపాటు కార్పొరేటీకరణ జరిగి ప్రెషర్ కుక్కర్లు రంగప్రవేశం చేయడం వల్ల ఇప్పుడు కేవలం ఏదైతే లోకల్గా హాకర్స్ సైకిల్ మీద తీసుకెళ్ళి అమ్మేవారు ఉన్నారో వాళ్ళ మెటీరియల్ రీసైకిల్ చేసి దాన్నే మెటీరియల్ రా మెటీరియల్గా వాడుకుంటున్నామండి. ఇది బేసిక్గా అల్యూమినియం ఇండస్ట్రీ అన్నది పేదవాడికి చాలా తక్కువలో లభించే పాత్ర. ఈ మధ్యకాలంలో కొంతమంది ఏంటంటే అల్యూమినియంలో అది చేయొద్దు ఇది చేయొద్దు అంటున్నారు, కానీ చాలా రోజుల నుంచి అల్యూమినియం వాడుతున్నారు. ఇవాళ ఏ పేదవాడింటికి కానీ మధ్యతరగతి కానీ ఎగువ తరగతికి వెళ్ళినా అల్యూమినియం లేకుండా మనుగడ సాగించడం కష్టం. అల్యూమినియం పాత్రలో వంట చౌక చాలా మేలైంది, శ్రేయస్కరమైంది. అందువల్ల ప్రస్తుతం కేవలం ఏంటంటే ఈ రీసైక్లింగ్ మెటీరియల్ మీద ఆధారపడి ప్రస్తుతం మనుగడ సాగిస్తుంది. అసలు మొత్తం ఎన్ని స్టెప్ల కింద అంటే మీకు వచ్చిన ఒక డిస్మాంటిల్ మెటీరియల్ నుంచే మీరు దీన్ని తయారు చేస్తారండి? అంటే తెచ్చిన మెటీరియల్ని ఏ విధంగా ప్రాసెసింగ్ చేస్తే ఒక పాత్ర తయారవుతుంది చెప్పండి. ఈ మెటీరియల్ని రా మెటీరియల్ పాత రా మెటీరియల్ తీసుకొచ్చి మళ్ళీ మేము పాత్రలు అల్టిమేట్గా తయారు చేసేటప్పుడు 4 స్టెప్లు ఉంటాయండి. ఫస్ట్ ఆ రా మెటీరియల్ మేము తీసుకెళ్ళి ఒక ఫర్నేస్ ఉంటుందండి, ఫర్నేస్లో కరిగిస్తాం. ఫర్నేస్లో కరిగినప్పుడు అదేంటంటే ఇంచుమించుగా అంతా గట్టి అల్యూమినియం కూడా నీరులా అయిపోద్దండి. దాన్ని మేము ప్లేట్ల కింద పోస్తాం. ఆ ప్లేట్ల కింద పోసి ఫస్ట్ దశని క్యాస్టింగ్ అంటారు. తర్వాత దాన్ని రోలింగ్ చేస్తారండి. అంటే రూయి రోలింగ్ మిల్ ఉంటుంది, ఆ రోలింగ్ మిల్ రోల మధ్యలో అది మాకు కావాల్సిన సైజుకి మాకు కావాల్సిన షీట్ కింద కట్ చేసుకుంటామండి.
కట్ షీట్ ఏం చేస్తారు అంటే నెక్స్ట్ తర్వాత బట్టి ఉంటదండి దానికి కొంచెం వుడ్ గాని ఆయిల్ గాని గ్యాస్ గాని వాడతాం మేము దానిలో దాని హార్డ్నెస్ పోయి థిక్నెస్ పోయి పల్చగా తయారవుతుందండి పల్చగా తయారైక మళ్ళీ రీరోలింగ్ మళ్ళీ కావాల్సిన సైజ్ చేసుకొని దాని ఫైనల్ ప్రాసెసింగ్ ఏంటంటే అక్కడి నుంచి స్పిన్నింగ్ అన్న దశకు వస్తాం స్పిన్నింగ్ అన్న దశలో మనకి ఏది కావాలంటే ఏ మోల్డ్ కావాలంటే దాక చేయాలా చెంబు చేయాలా బకెట్ చేయాలా బిందు చేయాలా అన్నది దానికి నైపుణ్యమైన వర్కర్స్ ఉంటారండి ఆ నైపుణ్యమైన వర్కర్స్ రీతిలో అది కావాల్సిన పాత్రకి తయారవుతుంది అది మూడో దశ అండి నాలుగో దశ దాని ఫినిషింగ్ అండి దాని ఫినిషింగ్ దశలో ఏంటంటే కేవలం దాన్ని పాలిష్ పెట్టి మట్టన్ వేయడం అని చెప్పి వర్క్ ఉంటుంది ఆ పాలిష్ పని అంతా ఆ మహిళా వర్కర్లు చేస్తారండి ఆ తర్వాత దానికి మెరుగుపెట్టే ప్రక్రియ మట్టన్ వర్కర్స్ అని వాళ్ళు తీసుకెళ్తారు ఏదేమైనా ఈ ఇండస్ట్రీ మీద ప్రస్తుతం రాజమండ్రిలో సుమారుగా 25 నుంచి 3000 మంది ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా జీవిస్తున్నారండి అంటే ఒక్క ఇండస్ట్రీకి ఒక్క అల్యూమినియం ఇండస్ట్రీకి సంబంధించి మొత్తం ఎంతమంది లేబర్ దీంట్లో పనిచేసే అవకాశం ఉంది ఆడవాళ్ళు ఎంతమంది పనిచేస్తారు మగవాళ్ళు ఎంతమంది పని సుమారుగా ఒక ఇండస్ట్రీ రోలింగ్ మిల్ అయితే 10 నుంచి 12 మంది ఉంటారండి అందులో 5 నుంచి 6 రోలింగ్ వర్కర్స్ ఉంటారండి ఒక ఇద్దరు ముగ్గురు ఆ మహిళా వర్కర్స్ ఉంటారు ఫినిషింగ్ చేసేవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు అంటే దీని కాస్ట్ ఏ విధంగా ఉంటుందంటే మీరు ఏదైతే మీ దగ్గరకు వచ్చిన స్క్రాప్ మెటీరియల్ ఉంటుందో ఈ మెటీరియల్ మీరు ఎంత కొంటారు దీని మార్కెట్లో ఇప్పుడు మీరు తయారు చేసిన యుటెన్సిల్స్ ఉన్నాయి ఏ గిన్నెలు పాత్రలు ఇవి దీన్ని ఏ రేటుకు అమ్ముతారు అంటే కేజీలు లెక్కన అమ్ముతారా పాత్రలు లెక్కన అమ్ముతారా వివరాలు చెప్పండి ఇవాళ ఎన్నో వైపు వచ్చి మేము కాస్ట్ని చాలా తగ్గించి అమ్ముతున్నామండి యాక్చువల్గా మేము అమ్మే రేటుకి కార్పొరేట్ కంపెనీలు ఇచ్చేదా దాంట్లో ఒక 40% రేటుకే మేము అమ్ముతున్నామండి ఏంటంటే ఇవాళ మా మనుగడ సాగితే కావాల్సింది అదే ఇవాళ పాతాలు చేయమని వచ్చి 150 రూపాయలు అలా కొంటామండి మేము దాన్ని రీసైకిల్ చేసి ఇన్ని ప్రాసెస్లు చేసి చాలా స్వల్పలా వాళ్ళకి ఇంచుమించుగా 350 రూపాయల్లో పాత్రలు మేము అమ్మకం జరుగుతుంది అయితే ఇప్పుడు ఇంత మీకు ఈ వ్యవస్థ అంతా చూసిన తర్వాత అంటే ప్రభుత్వం నుంచి మీకేమైనా ఆర్థిక సహాయాలు ఏమైనా పొంది ఉన్నారా ఇప్పటి వరకు లేకపోతే ఎటు నుంచి మీరు ఏమైనా ఆశిస్తున్నారా ఆ వివరాలు ఈ రోజు వరకు కూడా రాజమండ్రి రాజమండ్రి ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రోత్సాహకాలు లేవండి ప్లస్ ఏంటంటే దానికి తోడుగా మా గోరు చుట్టు మీద రోకటి పొట్టులాగా ఈ 3-4 నెలల బట్టి కరెంటు రేట్లు కూడా భారీగా పెరిగాయండి అది కూడా మోయలేని భారం అవుతుంది గవర్నమెంట్ మాకు ఏంటంటే ఓటు విద్యుత్తులో సబ్సిడీ ఇవ్వాలండి రెండేంటంటే వాళ్ళ లేబర్ స్కిల్డ్ లేబర్ని మాకు ప్రొవైడ్ చేస్తే మేము వాళ్ళు ట్రైన్ చేసి ఇస్తే ఆ విధంగా కూడా చేయండి లేబర్ ల్యాక్ ఆఫ్ లేబర్ ఒకటి ఉంటుందండి చైల్డ్ లేబర్ అబాల్ చేసాక ల్యాక్ ఆఫ్ లేబర్ ఒకటి ఉందండి లేబర్కు గవర్నమెంట్ నుంచి అయితే ఏ విధంగా ప్రోత్సాహం మా పరిశ్రమకు అందట్లేదు కనీసం సబ్సిడీ లోన్లు కూడా మంజూరు చేయలేని పరిస్థితిలో వస్తుంది ప్రభుత్వం ఉందండి మాకు అయితే మీరు ఎంత ఇది అదంతా కూడా ఏంటంటే ఒక పాత వాడిన పాత్రలను తీసుకొచ్చి దీన్ని కరిగించి మళ్ళీ రేకుల రూపంలో మార్చి చేసే పరిస్థితులు ఉన్నాయి ఎంత ప్రాసెస్లోని అంటే మొత్తం అంతా కూడా ఒక లిక్విడ్ ఫామ్కి తీసుకొస్తారు ఒక దశలో దీన్ని ఏమైనా ప్రమాదాలు సంభవించే పరిస్థితులు ఉన్నాయా అలా ఉంటే కనుక ఏమైనా జరిగి ఉన్నాయా ఆ వివరాలు చెప్పండి మా ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ప్రమాదాల శాతం చాలా తక్కువ అండి 0.01 కంటే తక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ పరిశ్రమలో పని అన్నది అందరూ చేయలేరని అందుకే మీకు ఇందాక కూడా చెప్పాను ల్యాక్ ఆఫ్ లేబర్ అని దీని ప్రత్యేకంగా నైపుణ్యమైన పనులు ఉంటారు వాళ్ళ వల్ల జరుగుతుంది దానికి తగ్గ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకుంటారు మా పరిశ్రమలో ప్రమాదాల శాతం 0.01 కంటే తక్కువ అని చెప్పి మేము చాలా సగర్వంగా చెప్పగలను అయితే మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం ఈ రాజమండ్రి ప్రప్రథమంగా అల్యూమినియం ఇండస్ట్రీని అయితే ఈ దేశం మొత్తం మీద ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేశారని చెప్పవచ్చు ఈ స్టార్ట్ చేసి ఇంతకాలం నుంచి రన్ చేస్తూ వచ్చిన మొదట ఇది ప్రారంభించిన దశలో అయితే ఒక స్వర్ణయుగం కింద ఉంది తర్వాత ఉండగా కొన్ని విధానాలు కావచ్చు లేకపోతే మార్పులు కావచ్చు సమాజంలోని మార్పుల వల్ల కావచ్చు మొత్తం ఇప్పుడు అయితే అల్యూమినియం పరిస్థితి అయితే కొంచెం దిగజారిన పరిస్థితిలోనే ఉంది ఇది ఒక పక్క అయితే గత 3-4 నెలల నుంచి కూడా ఈ కరెంటు ఛార్జీలు పెరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఏళ్ల తరబడి ఇక్కడ నుంచి సరఫరా చేస్తున్న ఇక్కడ తయారు చేసి ఇక్కడ మొత్తం అంతా ఈ దేశం మొత్తం నలుమూలలా చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికొచ్చి ఏ విధమైన ప్రభుత్వం నుంచి సపోర్టు లేని పక్షంలో వీళ్ళు కొంచెం అయితే కనుక కొంచెం నిరుత్సాహపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ఏదైతే కుటీర పరిశ్రమల లెక్కలోకి వస్తాయి ఇవన్నీ కూడాని ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పి కోరుకుంటున్నారు ఫస్ట్ మనం అల్యూమినియం ఫ్యాక్టరీ లోపలికి వచ్చాం ఇక్కడైతే చూడొచ్చు మనం ఇక్కడ ఏదైతే రా మెటీరియల్ కింద యూజ్ చేస్తారో దీనికి ప్రత్యేకమైన రా మెటీరియల్ ఏమీ లేదు ఏదైతే పాతవి ముందు వాడి పాడైపోయిన అల్యూమినియం పాత్రలు ఉంటాయో వాళ్ళు సైకిల్ మీద కొన్ని తీసుకొస్తుంటారు కొంతమంది అవే వీళ్ళు కొన్ని వీటినే రీసైకిల్ చేసి కొత్త పాత్రలు అయితే తయారు చేసిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం ఇదే విధంగా ఫ్యాక్టరీ లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం ఫ్యాక్టరీ లోపల చూడొచ్చు ఇక్కడ కొన్ని యంత్రాలు ఉన్నాయి
सुमार यंत्र इरवे नीचे मुफ्त लक्षल रूपये खर्चपे पात्र तैयार वैन चूसा मन वैसे पत्र पूर्ति पात्र फल डिजन तरह ये इकड़ी मत षीट तैयार षीट तैयार तरह आ षीट पात्र मलचे प्रयत्न अच्छे इकड़े जो इक चूड़ी पूर्ति बिल्ल तैयार पात्र वड़ता मत गिने इकड़े मिशन वे तैयार पैस्थित इदे विधा मन लपड़क वेलचु इक तैयार गिने इक मरको लपड़कते लपट मत दी पूर्ति करीगे गिने मन चूसे पैस्थित इकड वा मेटीरियल मत कोई वेहिकल एर्पड़े दाखी पूर्ति तैयार इकड़ चूड़ी वीटी मूडव दशो सागदीस रेखल का चपच्छ वीटल इदे विधा इध मूडव दशो सागदीस रेक दी तो दी मु दश अेखल मुझे दशो उ दी इंका मरको सागदीस तरह इध पल मरी पल तरह यह इटनसीलते गिने तैयार अंत मुझे वात एडदीस स्क्रैप मोता लपटते मरको यंत्राई यंत्र पूर्ति वाट करी करी तरवात और दिम्म टाइप तैयार होता है इवन दिम्मल इपड़की वेड़गा उथित वीट मरीत सागदीतर इपड़की वेड़गा उ मरीत सागदीस तरवात इंका पलचा रेखल वाले दी मार तरवात दी इधर करगदी करगदीस लिक्विडे लिक्विड पोसी रेखल तैयार इकड़ते रौंड षेप पलचट रेखल शुभ्र दी रौंड षे तैयार आ रौंड षे द्वारा गिने तैयार मरीत ईजी उड़े पैस्थित दी आकृति में तस्कोचे मिशन दी मुं भाग में अच्छे इकड़ते स्क्रैप मेटीरियल मत दीन अंत लिक्विड फॉर्म तैयार अगर पोयुंदी आ पोयुनी मोत्तम वेसी मोत्तम स्क्रैप मेटीरियल अंत वेसी दानी लिक्विड फॉर्म चेसिन तर्वात दिम्मलु रावडानिकी कोन्नी ऐलैंड परिकराल मध्यलोनी उन्न गैप उंटुंदी आ गैप लोनी आ लिक्विड मोत्तम वेसी चल्लारपरिचिन तर्वात ई दिम्मल फॉर्म अयिते एर्पडुतुंदी एर्पडिन दिम्मल्नि मरिंत चल्लबरिचिन तर्वात दीन्नि इंका पल्चडि रेखु वले दीन्नि इंका सागदीसिन तर्वात ఒక రేకు ఏర్పడుతుంది నాలుగు పలకలుగా రేకులను ఏర్పాటు చేసి ఆ రేకులను మళ్ళీ కట్ చేసిన రేకుల్ని ఇంకా పలచగా ఏర్పడిన తర్వాత మరింత ఒక రౌండ్ షేప్ తీసుకొచ్చి మెషిన్ ద్వారా కట్ చేసిన తర్వాత అయితే పాత్రలు తయారు చేసే విధానం మనం పూర్తిగా చూస్తున్నాం ఇక్కడైతే ఈ లిక్విడ్ ఫామ్ చాలా ప్రమాదకరమైంది దీనికి కంపల్సరీగా స్కిల్డ్ లేబర్ ఉండాలని చెప్పి ఇందాక ఈ పరిశ్రమకు సంబంధించిన ఇక్కడ ప్రెసిడెంట్ అయితే మనతో చెప్పడం చూసాం ఇదే విధంగా ఇక్కడ మొత్తం ఇదంతా అయిపోతాయి प्रासेस अंत क्लीयर अन तरह और पात्र पात्र उम्मीद मणिना कावचु लेकिन को रंगु वेरवे रंगु अंको इवंटी ऐसी शुभ्रपरतार आ पनते प्रत्येक आड़वा पैस्थिनाई कैमरा पर्सन बालू तो वेंकट आरटीवी अल्यूमिनियम फैक्टरी लापटी।